హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అప్సరా హత్య కేసులో నిందితుడు సాయి కృష్ణని చెర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకోవడం జరిగింది. సో కస్టడీలో అతన్ని ఎలా విచారిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్న. హాయ్ సార్. హాయ్. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ అతన్ని చెర్లపల్లి జైలు పంపించేశారు, సో మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి విచారణ చేయడం దేనికి సార్? మళ్ళీ అంటే మామూలుగా అప్పుడు ప్రాథమికంగా వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయి. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఫర్దర్ విచారణలో అతన్ని మళ్ళీ ప్రశ్నించాలి. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసులో. వచ్చినప్పుడు అతన్ని మళ్ళీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది, క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు కదా, దాన్ని ఒక ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఈ ఎవిడెన్స్ని అతన్ని ప్రశ్నించాలి, ఇది నిజమా కాదా, ఏంటి పరిస్థితి అని. అది ఒకటి. రెండవది క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి. మామూలుగా ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి, కాబట్టి అప్పుడు వీళ్ళు ఇవన్నీ చేయడానికి టైం ఉండదు వాళ్ళకి. రేపు పొద్దున అతను నన్ను ఇల్లీగల్గా పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళకి ఇబ్బంది. అందుకని అతన్ని లీగల్గా పెట్టుకోలేరన్నమాట. మామూలుగా ఇల్లీగల్గా చాలాసార్లు పోలీస్ స్టేషన్లో 2 నెలలు కూడా పెట్టుకుంటారు, ఇల్లీగల్గా అది. కానీ లీగల్గా మాత్రం వాళ్ళు వితిన్ 24 అవర్స్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి, అది జనరల్గా. అందుకని చాలాసార్లు ఫ్రైడే అరెస్టులు చేస్తుంటారు రాజకీయ ప్రత్యర్థుల్ని. ఎందుకంటే ఫ్రైడే అంటే సాటర్డే సండే హాలిడేస్ కోర్టుకి పెట్టడానికి వీల్లేదు, అందుకని చేస్తుంటారు. కానీ అప్పుడు కూడా ఒక్కోసారి జడ్జి ఇండ్ల దగ్గరకు కూడా తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుంటారు అత్యవసర పరిస్థితుల్లో, మనం చాలాసార్లు చూసాం. అందువల్ల వీళ్ళు ఇప్పుడు లీగల్గా తమ దగ్గర పెట్టుకుంటే నీట్గా రికన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి కానీ వాళ్ళకి పాజిబుల్ ఉంటుంది. లేదంటే వాళ్ళు చేయలేరు కదా అవన్నీ, అందుకని కస్టడీకి అడుగుతుంటారన్నమాట మామూలుగా. సో ఇతన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రాజేంద్ర నగర్లో పిటిషన్ వేశారు. అంటే ఇది మామూలుగా కేసు ఫస్ట్ నమోదైంది, ఈ అబ్బాయి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టాడు కదా సాయికృష్ణ, అప్సరా వాళ్ళ అమ్మ అరుణ గారితో కలిసి వెళ్ళి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వీళ్ళు. సో అది ఇప్పుడు వీళ్ళ పరిధి కాదు, అది జ్యూరిస్డిక్షన్ కాదనమాట. అందుకని వీళ్ళు ఇప్పుడు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు విచారించాలి. వాళ్ళు సాయికృష్ణని విచారించలేదు ఇప్పటివరకు, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సాయికృష్ణ కస్టడీకి అవసరం. అందుకని ఈరోజు ఈ కోర్టులో వాళ్ళు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారనమాట. అది విచారణకు ఈరోజు రేపటికి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కస్టడీకి అయితే శాంక్షన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు దాదాపు 7 రోజులు ఎంత అడిగినట్టు ఉన్నారు, మరి 7 రోజులు ఇస్తుందా 5 రోజులు ఇస్తుందో చూడాలి. సో రేపు సాయికృష్ణని చెర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రిస్క్ ఉంది దీంట్లో. సాయికృష్ణ ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడే ఆత్మహత్యకి ప్రయత్నించాడని గట్టిగా ఏడ్చి అరిచి నేను చచ్చిపోతాను, నేను జైలుకి వెళ్ళినా కూడా చచ్చిపోతానని చెప్పాడని జైల్లో కూడా ట్రై చేసినట్టుగా, అక్కడ కొంత గొడవ జరిగినట్టుగా కూడా మనం చూసాం, ఖైదీలు కొట్టినట్టు ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంటే 2 రకాల ప్రమాదాలు కనబడుతున్నాయి. ఒకటి, అక్కడ జనమంతా ఇతని పట్ల ఇప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది, వీడు మేక ఉన్న పుల్లిలాగా ఉన్నాడే మనల్ని అందరినీ నమ్మించాడు అనేది ఒకటి. రెండవది, చంపేసి పూజలు చేశాడు, గుండా బుడ్రాయి దగ్గరగా వచ్చి ఇన్వాల్వ్ భజనలు అవన్నీ చేశాడు అనే ఒక కోపం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అవన్నీ శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి, లేకపోతే దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ఏదో కన్సల్టెన్సీ చేయడం అవన్నీ చేస్తున్నారు. సో ఆ రకంగా ఏమైనా వీళ్ళు అతన్ని బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు జనం ఏమైనా దాడి చేస్తారని ఒక భయం కూడా ఉందన్నమాట. సో దానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బేసిక్గా. సో ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు వచ్చాయి. ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని విషయాలు ఏంటంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అంటే అంతకుముందు మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఆమె ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ చేశారు, రెండోసారి కూడా ప్రెగ్నెంట్ అయింది, అందువల్లే ఆ అమ్మాయి తన్ని పెళ్లి చేసుకోమనింది, ఒత్తిడి చేసిందని చెప్పారు. నిజానికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అబద్ధం అనేది ఇప్పుడు కన్ఫామ్ అయింది. సో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు.
రెండో విషయం ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయి, అప్పుడు ఆ హస్బెండ్తో ప్రెగ్నెన్సీ కూడా వచ్చి దాన్ని అబార్షన్ చేసుకున్నది, హస్బెండ్ కూడా చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. వీళ్ళ వేధింపుల వల్లే, అమ్మ కూతురు వేధింపుల వల్లే చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడని కార్తీక్ రాజ్ అనే అబ్బాయి, అంటే వీళ్ళ ఫస్ట్ హస్బెండ్, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ధనలక్ష్మి సుబ్రహ్మణ్యన్ ఆడియో రిలీజ్ చేసింది. మన ఛానల్లో కూడా ఆమె నా వీడియో కింద కామెంట్ కూడా పెట్టింది. సో ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కొంత బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి ఈ హత్యకి నిజానికి సంబంధం లేదు. ఎందుకు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏం పని, ఆ అమ్మాయి ఎవరైతే ఏం పని, ఆ అమ్మాయికి ఎంతమంది అబ్బాయిలతో అఫేర్ ఉంటే ఏంటి సంబంధం, ఈ అబ్బాయి హత్య చేశాడా లేదా, హత్య చేశాడు కాబట్టి ఈ అబ్బాయికి హత్య చేస్తే ఏం శిక్ష పడాలో అది పడాలి. అంతేగాని ఆ అమ్మాయికి 10 మందితో అఫేర్ ఉంది, ఆ అమ్మాయి 4 అబార్షన్లు చేసుకునిందంటే విక్టిమ్ సంబంధించిన చరిత్రలు ఇక్కడ అవసరం లేదు. నిజానికి ఇతని చరిత్ర అవసరం. కాకపోతే ఏమవుతుందంటే కోర్టుల గేములు వేరే రకంగా ఉంటాయి. కోర్టు మనం ఇవి మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఓకే, కానీ కోర్టులు ట్రయల్ రేపు జరిగేటప్పుడు ఈ డిఫెన్స్ కౌన్సిల్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి తనని విపరీతంగా మానసిక వ్యాధికి గురి చేసింది, అందువల్ల అతను మానసికంగా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు, సో అతను స్థిరత్వం లేకుండా మానసికంగా అతను పిచ్చివాడైపోయాడు, ఆ దాంట్లో నుంచే ఆ అమ్మాయిని చంపాల్సి వచ్చింది. సో ఆ అమ్మాయికి ఆల్రెడీ కూడా ఒక కేసు హిస్టరీ ఉంది, అతన్ని కూడా ఇలాగే ఆ అమ్మాయి మానసిక వ్యాధికి గురి చేసి చంపించింది, చంపేట్టుగా తను ఆత్మహత్య చేసుకునేట్టుగా చేసింది. సో ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతన్ని వేధించి ఇతని మానసికంగా డిస్టర్బ్ అయ్యేట్టుగా చేసింది అనేది రేపు డిఫెన్స్ కౌన్సిల్ ప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి కేసుల్లో. ఇప్పుడు మనం బాలకృష్ణ చూసాము, ఆరోగ్యంగా ఉన్నోడే అతనికి మానసికంగా సరిలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని అతను కాల్పులు చేసిన దాంట్లో వదిలేశారుగా, ఏమైంది కేసు మనకు తెలిసింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా చాలా ఉంటాయన్నమాట. అట్లాంటి దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ, కాల్చిన వ్యక్తి చనిపోయాడు సార్, అప్పుడు ఎవరు చనిపోలేదు కానీ అటెంప్ట్ మర్డర్ కదా, హత్యాయత్నంలో కూడా శిక్ష ఉంది కదా, చనిపోవాల్సిన అవసరం లేదు. మనిషి గాయ నేను నీ మీద దాడి చేస్తే కూడా హత్యాయత్నం కింద కేసు పెట్టినప్పుడు దానికి ఒక శిక్ష ఉంది. సో అదేమి పడలేదు కదా, ఆయనకి కన్విక్షనే పడలేదు కదా, ఆయన వదిలేశారు. ఆయన మరి మామూలుగా అయితే మానసికంగా సరిలేని వాళ్ళని మానసిక ఆసుపత్రికి పంపించాలి, మెంటల్ హాస్పిటల్కి వాళ్ళని పంపించాలి. ఎందుకంటే మానసికంగా సరిలేదు కాల్పులు జరిపారంటే మళ్ళీ ఇంకొకటి మీద కాల్పులు జరపడా అతను, అతను ప్రమాదకరమైన వ్యక్తే కదా. మరి అదేమన్నా చేసిందా కోర్టు, ఏమి చేయలేదు. అంటే ఏమవుతుందంటే మన కోర్టులో జరిగే గేమ్ వేరు, మనం బయట మాట్లాడుకునే విషయాలు వేరు. సో బయట ఏంటంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీస్తున్నారు, ఆ అమ్మాయిది ఇదేమిటి అనేది మాట్లాడుతున్నారు, అది కరెక్టే. ఆ అమ్మాయిది ఈ ఆ అమ్మాయికి అంతకుముందు ఎవరిని ఎవరితో పెళ్లి చేసుకుంది, ఎవరితో ఫేర్ ఉంది, అవన్నీ అవసరం లేదు. ఇతను చంపాడు అంతవరకు ఓకే, కానీ రేపు కోర్టులో మాత్రం అలా గేమ్ నడవదు. డిఫెన్స్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది, అతన్ని సేవ్ చేయడానికి. నేను పర్సనల్గా చూశాను, నా చాలామంది అడ్వకేట్ ఫ్రెండ్స్ హత్య కేసుల్లో పబ్లిక్గా హత్య చేసిన వాళ్ళు కూడా అమాయకులు అని చెప్పి పిడిపించిన కేసులు నేను చూశాను. ఎందుకంటే ఇది జరగడం వేరు, దాన్ని ప్రూవ్ చేయడం వేరు. కోర్టులో ప్రూవ్ చేయాలి, మన అందరి కళ్ళ ముందు కూడా జరగచ్చు ఒక హత్య, దాన్ని కోర్టులో ప్రూవ్ చేస్తే కానీ హత్య ఇతనే చేశాడని ప్రూవ్ చేస్తే కానీ శిక్ష పడదు. చుండూరు లాంటి కేసుల్లో ఎక్కువ మంది చంపేసిన కేసుల్లో కూడా శిక్షలు పడలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రూవ్ చేయడంలో ఉండే తలనొప్పులు ప్రాబ్లం. ఇప్పుడు 5 మంది నిన్ను పొడిచారు, ఈ 5 మందిలో ఏ కత్తిపో ఎవడి కత్తి నీకు దిగింది అనేది ఎలా ప్రూవ్ చేస్తావు, ఆ దొమ్మిలో ఎవరు చూస్తారు, ఐ విట్నెస్ ఎవరు ఉంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ చుండూరు దీంట్లో ఉన్నాయి. అలాగా ఇదంతా ఉంటుంది. రెండవది ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో ఈ అబ్బాయిని ఇప్పుడు కస్టడీకి తీసుకున్నాక రికన్స్ట్రక్షన్ తీసుకున్నాక ఎన్కౌంటర్ చేస్తారా అనేది ప్రశ్నిస్తున్నారు. నిజానికి అది అలా ప్రశ్నించడమే రాంగ్ అసలు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమని చెప్పాలి తప్ప, వాడిని ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వీడిని ఎన్కౌంటర్ చేయరని, పూజారు కాబట్టి చేయరని, ఇవన్నీ చర్చకు ఓకే, కానీ నువ్వు ఎన్కౌంటర్ చేయమని అడిగే డిమాండ్ చేయకూడదు. పూజారు కాబట్టి ఎన్కౌంటర్ చేసేయండి అని డిమాండ్ చేస్తే రేపొచ్చిన దళితులకైనా ఇంకొక మార్జినలైజ్డ్
కమ్యూనిటీస్కైనా అదే వర్తిస్తుంది కదా. అప్పుడు మనం ఖండించే రైట్ మనకు ఉండదు. కాబట్టి మనం ఏ కేసులైనా డ్యూ లీగల్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి దానికి శిక్ష వేయాలి అనేది డిమాండ్ చేయాలి. ఊరికే డిమాండ్ కాదు, చాలా సంఘాలు చేసే పని ఏంటంటే డిమాండ్ చేస్తూ ఉంటారు కానీ ఆ కేసుని పోయి ఫాలోఅప్ చేయరు. అంటే ఎఫ్ఐఆర్ ఎలా పెడుతున్నారు, రిమాండ్ రిపోర్ట్ ఏం రాశాడు, ఛార్జ్షీట్ ఎలా తయారు చేస్తున్నారు, అవి ఫాలోఅప్ చేయాలి. అది ఊరు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ కారంచేడు కేసు అదే, చుండూరు కేసు అదే. చుండూరు కేసులో ఉద్యమాలు చేశారు కానీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఎఫ్ఐఆర్ ఎలా చేస్తున్నారు, ఈ లీగల్గా వాటర్ టైట్ కేసుని ఎలా బిల్డప్ చేయాలనేది ఎవరు ఫాలోఅప్ చేయలేదు. ఓకే. ఎందుకంటే చుండూరు కేసులో నా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని, భువనగిరి చంద్రశేఖర్, ఆయన దాన్ని డీల్ చేశారు అనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే. అందుకని ఆయన నాకు ఈ విషయాలన్నీ చెప్పేవాడు. ఈ సంఘాలంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడే అప్పుడన్నా ఉద్యమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఉద్యమాలు కూడా లేవు. పోస్టులు పెట్టేయడం, వీళ్ళేదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవడం. నిజంగా వీడికి అంత సీరియస్నెస్ ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయి కేసు ఉంది, ఈ అమ్మాయి కేసు మీద మాట్లాడే వాళ్ళందరూ, అంటే ఆ అమ్మాయి తరపున మాట్లాడే వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళతో పెట్టించగలగాలి, టైట్గా కేసు పెట్టించి శిక్ష పడే వరకు ఫాలోఅప్ చేయాలి. అప్పుడే అది న్యాయం జరుగుతుంది. ఒట్టిగా మన పోస్టులు పెట్టేసి కూర్చుంటే జరగదు. ఎక్కువ భాగం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళని కానీ చూస్తే వాళ్ళ అమ్మని కానీ నాన్నని కానీ వాళ్ళ అక్క అక్క బావ అయితే అసలు పిక్చర్లోనే కనబడలా. అమ్మ నాన్న నాన్న కూడా అంత యాక్టివ్గా లేడు, ఆయన వీళ్ళతో కూడా లేడు, ఆయన ఎక్కడో కాశీలో ఉన్నాడు. అమ్మ కూడా అంతా దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా ఉంది. ఆమె వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి తరపున గట్టిగా పోలీస్ స్టేషన్లో ఫాలోఅప్ చేసే పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఎవరూ చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కేసు కూడా ఫైనల్గా ఏమీ కాదనే నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.